ಅಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾನೆ ಎಲಿಷಾ ದೇವರ ಸೇವಕರ ಅಡಿಗೆ ಎಲಿಷಾ ದೇವರ ಸೇವಕರು ಹೇಳಿ ಕೇಳಿದರು ಅದರ ಅರ್ಥ ಏನಂತೆ ಅದರ ಅರ್ಥ ಏನೆಂದರೆ ಗೇಜಿ ಗೇಜಿ ಯಾರೇಂಟ ಬಣ್ಣವನು ಯಾರ ಹಿಂದೆ ಬಿದ್ದಿದೆ ನೀನು ಗೇಜಿ ಯಾರೇಂಟ ಬಡಾಲೆ ಗೇಜಿ ಯಾರ ಹಿಂದೆ ಬೀಳಬೇಕು ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించబడబెకందరే ఎలీషా అంట ఉండాలి ఎలీషన హిందే ఇరబెక ఒక మాట చెప్తాను మీకు ఒక మాట నేను మీకు చెప్తానే ఒక్కత కూర్చోండి తాళ్మేయింద కుడుకొడివి ఎలీషా ఏలి అంట వన్నాడు ఏలియా అంట వన్నాడు ఎలీషను ఏలియాని హిందే బిట్ ఏలియా ఎక్కడికి వెళ్తా అక్కడికి వెళ్తా ఉన్నాడు ఏలియాని ఎల్లి హోదరా అల్లి హోతాయదనే రాజుల గ్రంథంలో చూస్తాం మనం దాన్ని ఐశ్వర్య స్వస్థత ఎవరు పొందారు స్వస్థత నయమాను స్వస్థత పొందాడు నయమాను స్వస్థతను పొందిదాం ఆ రోగం పోయింది ఆ రోగం పోయితు గ్యాజికి చుట్టుకున్నది గ్యాజికి బంతు కొన్నిసార్లు మనము కొన్నిసారి నాము ఐశ్వర్యం కోసం కొన్ని దయాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం ఐశ్వర్యత కొరకు నా దెవ్వగలను తెచ్చుకొని ఇడు డబ్బు సంపాదన కోసం హన సంపాదసక ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతాం ఏనాదరు మడతకి సిద్ధమవుతుంది ఏమైనా పర్లేదు డబ్బు వస్తుంది కదా ఏనాదరూ ఆగలి హన బరుతుందల్ల ప్రియమైన దేవుని బిడలార జాగ్రత్త ప్రియ దేవుల మక్కడే జాగ్రత్త ఎవరెంట బన్నావు యార హిందే బిద్దిద్ది ఎలీషా ఏలియా ఎంట పడి ఐశ్వర్యం సంపాదించుకున్నాడు ఆత్మీయ ఐశ్వర్యం ఎలీషని ఎలియన హిందే బిద్దు ఆత్మీయ ఐశ్వర్యం సంపాదించుకుంటాను రెండంతల సంపాదించుకున్నాడు ఎరడంతల సంపాదించుకుంటాను ఎరడరష్టు సంపాదించుకుంటాను రెండంతల ఎరడరష్టు ఎవరికి ఐశ్వర్యం ఎవరికి ఘనత ఎవరికి జీవం యారికి ఈ జీవ నేను ముగిస్తాను నన్ను ముగిస్తే ఐశ్వర్యం ఎవరికి అంటే ఐశ్వర్య యారికి అంటే తమను తాము తగ్గించుకుందాం తమను తాము తగ్గించుకోవాలి దైవ సన్నిధిలో దేవుని ఎదుట యెహోవా ఎదుట యేసు ప్రభు మన రక్షకుని ఎదుట నన్ను మనను తగ్గించుకుందాం ఐశ్వర్యం పరలోక ఐశ్వర్యం దేవుడు యెహోవా యేసు క్రీస్తు ప్రభువారు కలిగి ఉన్న ఐశ్వర్యం మనదిగా చేసుకుందాం దేవర ఎదురు యేసు క్రీస్తుని ఎదురు నమ్మను నాకు తగ్గించుకోవడం దేవుడు ఏమో ఐశ్వర్యం నావు అందుకోవడం.